జాతిపితా మహాత్మా గాంధీ జీవితం తెరచిన పుస్తకం. స్వతంత్ర పోరాటం మొదలుపెట్టిన నాటి నుంచి ఎంతో మంది ఆయన అడుగుజాడల్లో నడిచారు. ఇక జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి వాళ్ళు చివరి వరకు ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారు. అయితే వీళ్ళు కాకుండా గాంధీకి దగ్గరి వారు చాలా మందే ఉన్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. గాంధీ అడుగుల్లో అడుగులు వేస్తూ నడిచి ఆయనకు అత్యంత దగ్గరైన కొంతమంది మహిళల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మెడిలిన్ స్లెడ్, ఈమె బ్రిటిష్ అడ్మిరల్ సర్ ఎడ్మండ్ స్లెడ్ కుమార్తె. సైనిక కుటుంబం కావడంతో ఆమె బాల్యంలో క్రమశిక్షణగా పెరిగారు. ఇక జర్మన్ సంగీతకారుడు, పియానో విద్వాంసుడు బీథోవెన్ అంటే మెడిలిన్ కు అభిమానం. ఆ కారణంతోనే ఆమెకు ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలాండ్ తో పరిచయం ఏర్పడింది. ఇక రోలాండ్ సంగీతకారుల నుంచి రచనలు చేసేవారు. గాంధీ జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు. ఈ జీవిత చరిత్రను మెడిలిన్ చదివారు. ఆ పుస్తకం ఆమెపై గొప్ప ప్రభావం చూపింది. గాంధీ చెప్పిన మార్గంలో జీవించాలని ఆమె నిర్ణయానికి వచ్చారు. ఇక సబర్మతి ఆశ్రమానికి రావాలనుకుంటున్నానని గాంధీకి మెడిలిన్ లేఖ రాశారు. గాంధీ ప్రభావంతో ఆమె మద్యం మానేశారు. శాకాహారిగా మారిపోయారు. ఇక వ్యవసాయం కూడా నేర్చుకున్నారు. 1925 అక్టోబర్లో మెడిలిన్ అహ్మదాబాద్కు వచ్చారు. గాంధీని మొదటిసారి చూసిన ఆమె మనసంతా ఆనందం, భక్తితో నిండిపోయింది. కళ్ళ ముందు దివ్య కాంతి కనిపించింది. బాపూజీ పాదాల వద్ద కూర్చున్న ఆమెను బాపూజీ లేపి, నువ్వు నా బిడ్డలాంటి దానువు అని అన్నారు. అప్పటి నుంచి మహాత్మా గాంధీ మెడిలిన్ల మధ్య గొప్ప బంధం ఏర్పడింది. మెడిలిన్ పేరు మీరా బెన్గా మారింది. ఇక నీలా క్రైమ్ కుక్. ఆశ్రమంలో అందరూ నీలాను నాగిని అని పిలిచేవారు. తనను తాను కృష్ణుడి గోపికగా భావించుకునే ఆమె మౌంట్ ఆబులో ఓ మత గురువు వద్ద ఉండేవారు. నీలా జన్మస్థలం అమెరికా. మైసూర్కు చెందిన రాజకుమారుడితో ఆమె ప్రేమలో పడ్డారు. ఇక 1932 గాంధీకి ఆమె బెంగళూరు నుంచి లేఖ రాశారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల గురించి గాంధీకి వివరించారు. వాళ్ళిద్దరి మధ్య అలా లేఖల ద్వారా సంభాషణలు మొదలయ్యాయి. ఆ మరుసటి ఏడాది 1933 నీలా ఎరవాడ జైల్లో గాంధీని కలిశారు. గాంధీ నీలాను సబర్మతి ఆశ్రమానికి పంపారు. కొంతకాలం అక్కడ గడిపాక ఆశ్రమ సభ్యులతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఉదారవాద ఆలోచనలతో ఉండే నీలాకు ఆశ్రమ జీవితం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ ఇస్లాం స్వీకరించి ఖురాన్ను అనువాదం చేశారు. సరళాదేవి చౌదారాణి. ఉన్నత చదువులు అభ్యసించిన సరళాదేవి సంగీతం, భాషలు, రచనల పట్ల చాలా ఆసక్తి చూపించేవారు. ఇక ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు కూడా. ఓసారి లాహోర్లోని సరళా ఇంట్లో గాంధీ బస చేశారంట. సరళా భర్త స్వాతంత్ర్య ఉద్యమకారుడు రామ్ భుజ్ దత్ అప్పుడు జైల్లో ఉన్నారు. గాంధీ సరళల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. సరళను తన ఆధ్యాత్మికత భార్యగా గాంధీ వర్ణించేవారు. తమ సాన్నిహిత్యం కారణంగా రామ్ భుజ్ తో సరళ వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితులు కూడా వచ్చాయని గాంధీ తర్వాతి రోజుల్లో అంగీకరించారు. ఖాదీ గురించి ప్రచారం చేసేందుకు గాంధీ సరళ కలిసి భారత్లో పర్యటించారు. వీరి బంధం గురించి గాంధీ సన్నిహితులకు కూడా తెలుసు. కానీ కొంతకాలం తర్వాత సరళను గాంధీ దూరం పెట్టారు. కొన్నాళ్లకు హిమాలయాల్లో ఏకాంత జీవితం గడుపుతూ సరళ మృతి చెందారు.
సరోజినీ నాయుడు. కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. సరోజిని గాంధీ తొలిసారి లండన్ లో కలుసుకున్నారు. ఆయన ఎత్తు తక్కువ, నెత్తిపై జుట్టు కూడా లేదు. నేలపై కూర్చుని ఆలివ్ నూనెలో వేయించిన టమాటాలను తింటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకుడిని అలా చూసి నాకు ఆనందంతో నవ్వు వచ్చింది. అప్పుడు ఆయన నా వైపు చూశారు. మీరు ఖచ్చితంగా నాయుడు గారి శ్రీమతి అయ్యుంటారు, నాతో పాటు తినండి అని అన్నారు. నేనేమో ఇదేం పనికిరాని పద్ధతి అని అడిగా అంటూ సరోజిని నాయుడు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. వారి మధ్య బంధం అలా మొదలైంది. గాంధీ అరెస్టు తర్వాత ఉప్పు సత్యాగ్రహం నడిపించాల్సిన బాధ్యత ఆమెపైనే పడింది. ఇక రాజకుమారి అమృత్ కౌర్ కపుర్దలా రాజు హరనామ్ సింగ్ కుమార్తె అమృత్ కౌర్. ఆమె ఇంగ్లాండ్లో చదువుకున్నారు. గాంధీకి అత్యంత సన్నిహితులైన సత్యాగ్రహ ఉద్యమకారుల్లో ఒకరిగా ఆమె పేరును విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక 1934లో తొలిసారి ఆమె గాంధీని కలిశారు. ఇద్దరు వందల సంఖ్యలో లేఖలు రాసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భాల్లో అమృత్ కౌర్ జైలుకు కూడా వెళ్లారు. స్వతంత్ర భారత్ కు ఆమె తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక డాక్టర్ సుశీలా నయ్యర్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారే లాల్ నయ్యర్ కు సుశీలా చెల్లెలు. తమ తల్లి వద్దన్నా వినకుండా ఈ అన్నా చెల్లెళ్ళు గాంధీతో పాటు ఉండేందుకు వెళ్లారు. అయితే తర్వాతి రోజుల్లో వారి తల్లి కూడా గాంధీ సమర్థకురాలిగా మారిపోయారు. వైద్యం చదివిన తర్వాత గాంధీకి సుశీలా వ్యక్తిగత డాక్టర్గా ఉన్నారు. వృద్ధాప్యంలో గాంధీ మను అబాల తర్వాత సుశీలా పైనే ఎక్కువగా ఆధారపడేవారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కస్తూర్బా గాంధీతో పాటు సుశీలా అరెస్ట్ అయ్యారు. ఇక పూనాలో కస్తూర్బా గాంధీ ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు ఆమె వెంట సుశీలా ఉన్నారు. ఆబా గాంధీ. ఆబా బెంగాలీ. గాంధీ మునిమనుడు కను గాంధీని ఆమె వివాహం చేసుకున్నారు. గాంధీ ప్రార్థనా కార్యక్రమాల్లో ఆబా భజనలు పాడేవారు, కను ఫోటోలు తీసేవారు. ఇక 1940లో మహాత్మా గాంధీ ఫోటోలను కను చాలా తీశారు. ఆబా నోవా ఖాళీలో గాంధీతో పాటు ఉండేవారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. గాంధీ వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. నాదురామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన సమయంలో ఆబా అక్కడే ఉన్నారు. ఇక మను గాంధీ. చాలా చిన్న వయసులోనే మను మహాత్మా గాంధీ వద్దే చేరారు. ఆయనకు ఆమె దూరపు బంధువు. మనును తన మనవరాలిగా గాంధీ భావించేవారు. ఇక గాంధీ నోవా ఖాళీలో ఉన్న రోజుల్లో ఆబాతో పాటు మను ఆయనకు సాయంగా ఉండేవారు. వాళ్ళిద్దరి భుజాల ఆసరాతోనే గాంధీ నడుస్తూ ఉండేవారు. ఇక కస్తూర్బాకు చివరి రోజుల్లో సపర్యలు చేసిన వారిలోనూ మను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక మహాత్మా గాంధీ జీవితంలో ఆఖరి కొన్నేళ్లు ఎలా గడిచాయన్నది ఆమె డైరీలో వివరంగా రాసుకున్నారు.